ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలి హఠాన్ మరణం కలకలం రేపుతుంది కన్నా రెండో కుమారుడు కన్నా ఫణేంద్ర భార్య నల్లపురెడ్డి సుహారిక గురువారం మృతి చెందింది గచ్చిబోలులోని మీనాక్షి బాంబుస్లోని విల్లా నెంబర్ ట్వంటీ ఎయిట్లో నివాసం ఉంటున్న పవన్ రెడ్డి ఇంట్లో విందుకు సుహారిక వెళ్ళింది ఆ సమయంలో డాన్స్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది కొద్దిసేపటికి ఆసుపత్రిలో చనిపోయింది కన్నా రెండో కుమారుడు ఫణీంద్రతో సుహారికకు పదేళ్ల కింద పెళ్లి జరిగింది గచ్చిబోలులోని హిల్ రిడ్జ్ విల్లా నెంబర్ లెవెన్లో ఉంటున్నారు సుహారిక తల్లి మల్లి సాగరిక కూడా వీరితోనే ఉంటున్నారు ఫనీంద్ర సుహారికలకు సంతానం లేదు సుహారిక చెల్లి నిహారిక భర్త ప్రవీణ్ రెడ్డికి బంజార్ హిల్స్లో ఉంటున్న వివేక్ విహాస్ పవన్ రెడ్డిలు స్నేహితులు వీరంతా తరచూ పార్టీలు చేసుకుంటారు గురువారం ఉదయం ఏడు గంటలకు వీరంతా పవన్ రెడ్డి ఇంట్లో పార్టీ ప్లాన్ చేస్తున్నారు అయితే సుహారిక భర్త ఫనీంద్రకు వీలు పడక ఆమె మాత్రమే పార్టీకి వెళ్లారు అప్పటి నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు విరామం లేకుండా డాన్స్ చేశారు కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయింది వెంటనే స్పందించిన వారంతా దగ్గరలోనే ఏఏజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు అరగంట పాటు వైద్యులు చికిత్స అందించిన సుహారిక స్పందించలేదు దీంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు సాయంత్రం ఐదున్నర గంటలకు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వైద్యులతో మాట్లాడారు విందులో పాల్గొన్న వారందరి వివరాలు అడిగి తెలుసుకున్నారు తన కుమార్తె మృతిపై అనుమానం లేదని సుహారిక తల్లి సాగరిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు డాన్స్ చేయడం వల్లే స్పృహ తప్పి పడిపోయారని భార్య మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని భర్త ఫనేంద్ర కూడా స్టేట్మెంట్ ఇచ్చారు గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అయితే పోస్ట్మార్టం నివేదిక వచ్చాకే సుహారిక మృతికి అసలు కారణాలు తెలుస్తాయని రాయదుర్గం సిఐ తెలిపారు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కన్నాకోడలు సుహారిక మరణంపై ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి సహజంగా పార్టీలు సాయంత్రమో లేదంటే రాత్రుల్లో చేసుకుంటారు కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పార్టీ నిర్వహించుకోవడం పలు సందేహాలకు తాగునీస్తుంది అంతేకాదు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేని సుహారికకు అంత చిన్న వయసులో గుండెపోటు వచ్చిందనేది కూడా నమ్మలేము ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కావాలనే ప్లాన్ చేసి ఆమె మరణానికి కుట్ర పన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ ఏమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు దీంతో సుహారిక మరణం మిస్ట్రీగానే మారింది పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటపడుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి